ఫ్రెండ్స్, రసాయన బంధంలోని 35 బిట్స్ అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, 35 బిట్స్ నేను చెప్పిన తర్వాత ఆన్సర్ అనేది రివీల్ చేస్తాను. అన్నిటివి చివరిలో ఆన్సర్స్ ఇస్తాను. మీకు ఎన్ని బిట్స్ అయితే తెలుసో అవి కామెంట్ ద్వారా తెలియజేయగలరు. మరియు మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ కొరకు నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మొదలు పెడదాం. ఎలక్ట్రాన్లు ఫస్ట్ క్వశ్చన్. ఎలక్ట్రాన్లు ఒక పరమాణు నుండి మరొక పరమాణువుకు బదిలీ కావడం వల్ల ఏర్పడే బంధం డ్యాష్ బంధం. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రాన్ జంటల పంపిణీ వల్ల ఏర్పడే బంధం డ్యాష్ బంధం. నెక్స్ట్, వెలన్సీ ఆర్బిటల్లో 8 ఎలక్ట్రాన్లు ఉండే అట్టి విన్యాసాన్ని డ్యాష్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 4, బంధం ఏర్పడిన తరువాత 2 పరమాణువుల మధ్య దూరాన్ని డ్యాష్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 5, బంధ దైర్ఘ్యం వద్ద అణువు శక్తి 2 పరమాణువుల మొత్తం శక్తి కంటే డ్యాష్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 6, జడవాయువు ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందుటకు పరమాణువులు ఎలక్ట్రాన్ను కోల్పోయి కానీ పంచుకోవడం వల్ల కానీ డ్యాష్ ఏర్పరుస్తాయి. క్వశ్చన్ నెంబర్ 7, బంధశక్తి ఆర్బిటాల్ల డ్యాష్ పై ఆధారపడి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 8, వజ్రంలోనున్న సమయోజనీయ బంధాలు మిథున్లోని బంధాల కంటే డ్యాష్. క్వశ్చన్ నెంబర్ 9, ఎస్ మరియు ఎస్ అతిపాతం వల్ల ఏర్పడు అణువు. క్వశ్చన్ నెంబర్ 10, పి మరియు పి అతిపాతం వల్ల ఏర్పడు అణువు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, ఎస్ మరియు పి అతిపాతం వల్ల ఏర్పడు అణువు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12, అంత్య అతిపాతం వల్ల డ్యాష్ బంధం ఏర్పడుతుంది. క్వశ్చన్ నెంబర్ 13, బలమైన బంధం డ్యాష్ బంధం. క్వశ్చన్ నెంబర్ 14, డ్యాష్ బంధం స్వతంత్రంగా ఏర్పడగలదు. క్వశ్చన్ నెంబర్ 15, 5 బంధంకు ఉదాహరణ డ్యాష్. క్వశ్చన్ నెంబర్ 16, పార్శ్వాతిపాతం వల్ల ఏర్పడు బంధం డ్యాష్ బంధం. క్వశ్చన్ నెంబర్ 17, 2 పరమాణువుల మధ్య 5 బంధం ఉండాలంటే వాటి మధ్య ఖచ్చితంగా డ్యాష్ బంధం ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, 5 బంధములకు ఉదాహరణ. నెక్స్ట్ 19 క్వశ్చన్, ఏకబంధమున్న అణువుల్లో డ్యాష్ బంధం మాత్రమే ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 20, ద్విబంధంలో ఒక డ్యాష్ బంధం ఒక డ్యాష్ బంధం ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 21, ద్విబంధానికి ఒక ఉదాహరణ డ్యాష్. క్వశ్చన్ నెంబర్ 22, త్రిబంధంలో డ్యాష్ బంధాలు ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 23, త్రిబంధానికి ఉదాహరణ. క్వశ్చన్ నెంబర్ 24, ఒక పరమాణువులో ఎలక్ట్రాన్ జంటను దానం చేయడం వల్ల ఏర్పడే బంధం డ్యాష్ బంధం. క్వశ్చన్ నెంబర్ 25, సమన్వయ సమయోజనీయ బంధానికి ఉదాహరణ
డాష్. క్వశ్చన్ నెంబర్ 26. NH3 BF3లో ఎలక్ట్రాన్ దాత డాష్ గ్రహీత డాష్. క్వశ్చన్ నెంబర్ 27. అన్ని ద్విపరమాణుక అణువులు డాష్గా ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 28. నీటి అణువు ఆకృతి. క్వశ్చన్ నెంబర్ 29. నీటి అణువుల్లో బంధం ఏర్పడిన తర్వాత ఆక్సిజన్ 5 ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 30. అమోనియా అణువు ఆకృతి డాష్. అమోనియాలో బంధం ఏర్పడిన తర్వాత నైట్రోజన్ 5 ఒంటరి ఎలక్ట్రాన్లు జంటలు ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 32. PCl3 అణు ఆకృతి డాష్. క్వశ్చన్ నెంబర్ 33. PCl5 అణు ఆకృతి డాష్. క్వశ్చన్ నెంబర్ 34. CO2 అణు ఆకృతి డాష్. క్వశ్చన్ నెంబర్ 35. డాష్ ఎక్కువగా ఉంటే బలమైన బంధం ఏర్పడును. ఫ్రెండ్స్, క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి చదవడం. మీకైతే ఎన్ని తెలిసినవి ఉన్నాయో వాటిని కామెంట్ ద్వారా తెలియజేయగలరు. ఇప్పుడు ఆన్సర్స్ అనేవి రివీల్ చేస్తాను. ఫ్రెండ్స్, 35 క్వశ్చన్స్కి ఇవే ఫ్రెండ్స్ ఆన్సర్స్. ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఎన్ని తెలిసినవి ఉన్నావో ఎన్ని లేవో చూసుకోండి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి.